బీసీలు బీజేపీని గద్దించాలి, ఇండియా కూటమికి మద్దతుగా బీసీల చార్జ్షీట్, కుల గణన చేయకుండా బీజేపీ అడ్డుపడుతున్నది జస్టిస్ ఈశ్వరయ్య, మండల్ కమిషన్ సిఫార్సులు అమలు కాకుండా కుట్ర చేసిందని ఫైర్, బీజేపీ పాలనలో బీసీలకు అన్యాయం, జాజురా ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్. బీసీలు బీజేపీని గద్దించాలని చెప్పేసి ఇక్కడ ఇండియా కూటమి మద్దతుగా నిలుస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకంటే అట్లా కులగణన చేపడతాం, తర్వాత అరే మీరెంతో మీకంతా అని చెప్పేసి, అంటే ఎవరు ఎంతమంది ఉంటారో వాళ్ళకి అంతా పర్సంటేజ్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఒక రకంగా ఇక్కడ ఇండియా కూటమి తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఇప్పుడు బీజేపీ కొంతవరకు అట్లా క్వశ్చన్లు ఎదుర్కొంటా ఉంది. ఈ నేపథ్యంలో మేము కుండియా కూటమికి మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా, కులగణన చేయకుండా అడుగడుగునా బీసీలకు అన్యాయం చేసిన బీజేపీని గద్దెదించాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తాను బీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీకి బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. బీసీల సమస్యలపై ప్రధానిని కలిసిన అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ఆమోదం లేకుండా ఓబీసీల సమస్యలను పరిష్కరించే దమ్ము ధైర్యం మోదీకి లేదన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం, బీసీ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా కూటమికి బీసీలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనే అంశంపై 4 పేజీల చార్జ్షీట్ను విడుదల చేశారు. ఇందులో కులగణన చేయకపోతే బీసీలకు జరిగే నష్టం, బీజేపీ ఇండియా కూటమి మేనిఫెస్టోల మధ్య తేడాలు, బీసీ రిజర్వేషన్ల చరిత్ర, వాస్తవాలు అనే అంశంపైన పొందుపరిచినరు ఈ 4 పేజీలకు సంబంధించిన ఛార్జ్షీట్లు. అయితే ఇక్కడ బీసీలకు ఎవరు మీరు బీసీల పక్షాన నిలబడతారో వాళ్ళ పక్షాన మేము నిలబెడతామని చెప్పేసి ఇక్కడ బీసీ నేతలు అంటా ఉన్నారు.